హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి మనము టైల్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఎందుకంటే మనకు ఎక్కువగా మనం ఇంట్లో వాడేది టైల్స్ ఫ్లోరింగ్ అయితే టైల్స్ వాడుతున్నాం ఈ టైల్స్ గురించి అయితే చాలా కంప్లెట్స్ వస్తున్నాయి ఎందుకంటే మనకి కలర్ పోవడం కానీ లేదంటే కొన్ని రోజుల తర్వాత క్రాక్స్ కొట్టడం కానీ లేదంటే స్కిడ్ అవ్వడం కానీ ఇలాంటి కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి మనం మనం ఇంట్లో ఎక్కువగా యూజ్ చేసేది ఫ్లోరింగ్కి కానీ వాల్స్కి కానీ మనకు సిరామిక్ టైల్స్ కానీ వెట్రిఫైడ్ టైల్స్ కానీ యూజ్ అయితే చేస్తున్నారు కాబట్టి మనకు ఇవాళ వీడియోలు వచ్చేసి మనకు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి టైల్స్ ఎక్కడ యూస్ చేయాలి దేనివల్ల మనకు బెనిఫిట్స్ ఉంటాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు స్కిప్ చేస్తే నెక్స్ట్ ఏంటి అనేది విషయము కంటిన్యూషన్ లేకపోతే అర్థం కాకపోవచ్చు అయితే కంటిన్యూగా అయితే చూడమంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా చేస్తాను ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సిరామిక్ టైల్స్ వర్సెస్ విట్రిఫైడ్ టైల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనకు కంటెంట్ ఉంటుంది అలాగే ఫన్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు మిస్ అవ్వకుండా చూడండి సిరామిక్ టైల్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ మనకి హండ్రెడ్ పర్సెంట్ క్లే అండ్ వాటర్ యూజ్ చేసేసి మనకు తయారు చేస్తారు కాబట్టి సిరామిక్ టైల్స్ చూడ్డానికి కూడా మనకు నేచురల్ లుక్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ అలాగే మనకు విట్రిఫైడ్ టైల్స్ విట్రిఫైడ్ అంటేనే మనకు టు కన్వర్ట్ ఇన్ గ్లాస్ లైక్ సబ్స్టెన్సెస్ అన్నమాట అనమాట గ్లాస్ లాగా ఉండే వాటిని విట్రిఫైడ్ అనమా అంటారనమాట మనకు ఇవి వచ్చేసి మనకి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ సిలికా మెటీరియల్ అలాగే ఫార్టీ పర్సెంట్ క్లే బుడద అనేది యూజ్ చేస్తారు ఇంకా కొన్ని మిక్సర్స్ లాగా మెటీరియల్స్ వచ్చేసి క్వార్జ్ ఫిల్స్ పార్ కూడా దీనిలో వెటిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ఆర్టిఫిషియల్ లుక్ అనేది కనిపిస్తుంది గ్లాస్ లైక్ లెక్సెప్షన్స్ లాగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ స్ట్రెంత్ గురించి మాట్లాడుకుంటే మనకు సిరామిక్ టైల్స్ వచ్చేసి చాలా తక్కువ అయితే స్ట్రెంత్ ఉంటుంది వెట్రిఫైడ్ టైల్స్తో కంపేర్ చేస్తే అలాగే మనకు ఎక్కువ లైఫ్ టైం అంటే ఎక్కువ రోజులు అయితే సిరామిక్ టైల్స్ అయితే రావు అనమాట ఎందుకంటే మనకి ఇక్కడ ఓన్లీ క్లే మాత్రమే పర్సెంట్ క్లే వాటర్ యూజ్ చేస్తారు కాబట్టి ఎక్కువ రోజులు అయితే రావు అనమాట అలాగే మనకు వెట్రిఫైడ్ టైల్స్ అనేటివి మనకు సిరామిక్ టైల్స్తో పోల్చుకుంటే కొన్ని రోజులు ఎక్కువ వస్తాయి అనమాట స్ట్రెంత్ కూడా అయితే ఎక్కువగా ఉంటుంది మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మనకి ఇంట్లో వంటలకలు ఉంటారు కదా వంటలకలు ఏం చేస్తారు మనకి ఇంట్లో ఒక గిన్నె తీసుకుపోతూ ఉంటారు ఏదైనా దబ్బని అని వాడేసి ఉంటారు అనుకో పట్టని మనకు క్రాక్ పడుతుంది సిరామిక్ టైల్ అయితే వెంటనే అలాగే మనకు వెట్రిఫైడ్ టైల్ అనుకో అంత వీక్ అయితే ఉండదు మనకు స్ట్రాంగ్ అయితే ఉంటుంది అనమాట కాబట్టి మనకు మ్యాక్సిమం మనకు ఫ్లోరింగ్కిదంతా కూడా మనం వెట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు వాల్స్ అనేది బయట సైడ్ మనకు టైల్స్ అయితే అతికిస్తారు కదా దానికైతే సన్లైట్ అనేది సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతుంది అనమాట టైల్స్ అప్పుడు ఏమవుతుందంటే మనకి పొద్దు మూకులు మనకి వంటల ఏం చేస్తారు ఇంట్లో బంట తెచ్చి బట్ట తెచ్చారు బట్ట తెచ్చి మనకు పొద్దు మూగులు ఎండకాలితే మనకి వచ్చేసి టైల్స్ తర్వాత వీళ్ళు తెచ్చి బంట ఏమన్నా దుమ్ముందని చెప్పి బట్ట తెట్టి రుద్దుతారనమాట రుద్దితేమైతే మనకి కలర్ అనేది పోతుంది కదా మనకి సిరామిక్ టైల్స్ అనేది కలర్ అనమాట అట్లా అలాగే మనం వెట్రిఫైడ్ టైల్స్ మనకు వాల్స్కి యూజ్ అనుకో మనం వంటలకి ఎంత రుద్దిన వాళ్ళ చేతులారిల్సిన తప్ప మనకి కలర్ అయితే పోదు అనమాట కాబట్టి మనకు వాల్స్కి అయితే వెట్రిఫైడ్ టైల్స్ అయితే కంపల్సరీ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకో పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మన ఇంట్లో వాళ్ళు బండలు దుర్చు ఉంటారు కదా వంటలకలు అప్పుడు బండలు దర్చినప్పుడు ఏం చేస్తారంటే నీళ్ళు వేసినప్పుడు మనకు నీళ్ళు సిరామిక్ టైల్స్ అనేది మట్టితో తయారు చేస్తారు కాబట్టి ఎక్కువ నీళ్ళు అనేది ఎక్కువ అయితే అబ్జర్వ్ అనమాట మనకి అదే మనకి వెట్రిఫైడ్ టైల్ అనుకో మన గ్లాస్ నేచర్ ఉంటుంది కాబట్టి నీళ్ళు పోసినప్పుడు మనం తుడుచునే వెంటనే ఆరిపోతుంది అనమాట మనకు కాబట్టి మనకి ఏంటంటే టెక్చర్ కూడా ఎట్లుంటుందంటే మనకు సిరామిక్ టైల్స్ వచ్చేసి టెక్స్చర్ అంటే ఫ్రెండ్స్ మనకు జారుతుందా లేకపోతే రఫ్గా ఉందని అనమాట టెక్చర్ అంటే మనకు సిరామిక్ టైల్స్ వచ్చేసి టెక్చర్ అనేది రఫ్గా ఉంటుంది అనమాట మనం పోత పోతే కూడా ఏదైనా ఎత్తుకోమన్నారు ఇంట్లో ఎత్తుకోమన్నారు అనుకో అది మనకు వెట్రిఫైడ్ టైల్ అనమాట మనకు బాగా సేఫ్ సైడ్ వినారని అనేది సిరామిక్ టైల్స్ అనమాట సిరామిక్ టైల్స్లో రఫ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది వెట్రిఫైడ్ టైల్స్లో జారే ప్రా తత్వం అనేది మనకి ఎక్కువ ఉంటుంది అనమాట కాబట్టి మనకు మీరు జారకుండా సేఫ్ సైడ్ ఉండాలంటే మనకు సిరామిక్ టైల్స్ అయితే ఫ్లోరింగ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ స్క్రాచెస్ అనమాట మనకు సిరామిక్ టైల్స్లో ఏంటంటే మనకి ఏదైనా మంచం వేసుకొని కానీ లేదంటే చీర వేసుకొని కానీ ఇంట్లో వాళ్ళు గుంజినారనుకో అనుకో స్క్రాచ్ పడుతుంది కదా అది అనేది సిరామిక్ టైల్స్లో అనేది వెంటనే పడత స్క్రాచ్ పడుతుంది అనమాట అలాగే మనకు ఇంట్లో నువ్వు ఎంత పెట్టిలాగైనా కూడా స్క్రాచ్ అయితే పడదనమాట మనకి గ్లాస్ అనేది గ్లాస్ లాగే ఉంటుంది సిరామిక్ టైల్స్లో స్క్రాచ్ అనేది కనిపిస్తుంది అనమాట ఇది స్క్రాచ్ అయితే అలాగే మనకు స్టెయిన్ అనమాట స్టెయిన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తే చూడండి మీరు ఇప్పుడు సిరామిక్ టైల్స్ వేసినారు ఒక సైడ్ ఒక సైడ్ వెట్రిఫైడ్ టైల్స్ వేసినారు మీరు సిరామిక్ టైల్స్ మీద వేసినారు కొంచెం వెట్రిఫైడ్ టైల్స్ మీద వేసి కుంకుమ నీళ్ళు పోసినారు అనమాట రెండింటి మీద పోసేమైతే అంటే మనకు సిరామిక్ టైల్స్ అనేది కుంకుమ తుడిచిన తర్వాత కూడా కుంకుమ అనేది కనిపిస్తుంది అనమాట దాని మీద కుంకుమ నీళ్ళ కలర్ అనేది మనం వెట్రిఫైడ్ టైల్స్ అనుకో తుర్చి అనుకో నీట్గా వెళ్ళిపోతుంది అనమాట మీరు అలాగనమాట మీకు నీట్గా ఉండాలంటే మనం వెట్రిఫైడ్ టైల్స్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఆ తర్వాత వచ్చేసి మనకు మెయింటెనెన్స్ అనమాట మనకు సిరామిక్ టైల్స్ అనేది సిరామిక్ టైల్స్లో మెయింటెనెన్స్ ఎక్కువ అనమాట ఎందుకంటే మనకి అనేది రఫ్గా ఉంటుంది ప్లస్ మనకి ఇప్పుడు తుడిచినారనుకో తుడిచిన తర్వాత తడైతే ఉంటుంది ఆ ఆరాలంటే మనం ఫ్యాన్ వేయాలి ఇలాంటివైతే చాలా అయితే ఉంటుంది అనమాట మెయింటెనెన్స్ మనకు వెట్రిఫైడ్ టైల్స్ అనుకో మెయింటెనెన్స్ ఏమి ఉండదు ఒకసారి వేసినామా తురిచినామా నీట్గా వెళ్ళిపోయింది అంతే దాంతోపాటు మనకు కొన్ని రోజుల తర్వాత టైల్స్ కలర్ పోవడం కానీ లేదంటే ఏదన్నా పడినప్పుడు బ్రేక్ కావడం కానీ ఇలాంటివి అయితే జరుగుతున్నాయి కాబట్టి మనకు అప్పుడు మెయింటెనెన్స్ కాస్ట్ రీప్లేస్ చేసుకోవడం అయితే ఎక్కువ అవుతుంది అలాగే మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇదనమాట సైజ్ అనమాట మనకు సిరామిక్ టైల్స్లో ఎక్కువ సైజెస్ అయితే దొరకవు అనమాట మనకు లిమిటెడ్ సైజెస్ ఉంటాయి అనమాట ఆ సైజులోనే మనం తీసుకెళ్ళాలి అలాగే మనకు వెట్రిఫైడ్ టైల్స్కి వెళ్ళారనుకో విట్రిఫైడ్ టైల్స్ ఏంటంటే మనకు ఏ టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి సైజెస్ అయితే అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు ఒక రూమ్ ఉంది అనుకోండి ఆ రూమ్కి మనకి కట్టింగ్స్ పడకుండా ఎంత సైజ్ అయితే మనకి టైల్స్ కావాలో అంత సైజు కరెక్ట్ తెచ్చుకోవచ్చు అనమాట సిరామిక్ టైల్స్ అయితే ఆ పని చేయలేము మనం అది ఫ్రెండ్స్ డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటాయి ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత అలాగే మనకు ఇంకోటి ఏంటంటే మెయిన్ పాయింట్ ఇన్స్టలేషన్ అనమాట ఇన్స్టాలేషన్ వచ్చేసి మనకు సిరామిక్ టైల్స్లో వచ్చేసి మనకు స్కిల్ లేబర్ ఉండాలి ఎందుకంటే మనకు ఇప్పుడు పెట్టేటప్పుడు గోడకు పెట్టినా అనుకో వాడు సరిగ్గా పెట్టలేదు అనుకో ఏదైనా సుత్ తీసుకుని అనుకో పట్టను అనమాట అది స్కిల్స్ లేబర్ అయితే కావాలి మనకి లేదంటే మనం నష్టపోతాం అనమాట విట్రిఫైడ్ టైల్స్ అట్లా మనం గోడకు పెట్టే అంత స్కిల్స్ లేబర్ అయితే అవసరం లేదు గోడకు పెట్టి సుత్ తీసుకోవడానికి కూడా పగలేదు కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంటుంది అనమాట సిరామిక్ టైల్స్ కంటే కాబట్టి మనకి ఇన్స్టాలేషన్ అనేది మనకు సిరామిక్ టైల్స్లో మనకి స్కిల్ లేబర్ కావాలా వెట్రిఫైడ్ టైల్స్లో అంతకైతే అయితే స్కిల్స్ లేబర్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్ మెయిన్కి వచ్చేసి కాస్ట్ అనమాట మనకు సిరామిక్ టైల్స్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి తక్కువగా అయితే దొరుకుతాయి అలాగే మనకు విట్రిఫైడ్ టైల్స్ వచ్చేసి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అనేది సిరామిక్ టైల్స్ కంటే ఎక్కువ ఉంటుంది అనమాట ఇనీషియల్ కాస్ట్ ఇది ఫ్రెండ్స్ కాస్ట్ గురించి అయితే ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో ఈ వీడియో మనకి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్